నమస్కారం అమ్మా, నా పేరు పుల్లయ్య, నాది కృష్ణగిరి మండలం, ఎర్రకచర్ల క్లస్టర్లో ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. మనందరికీ నమస్కారం అమ్మా, నా పేరు సువర్ణ, నేను వర్ణ గ్రూప్కి సభ్యురాలిని. అందరికీ నమస్తే, నా పేరు లక్ష్మీదేవి, పెద్దసాంగ్ గ్రూప్లోన సభ్యురాలిని. అందరికీ నమస్తే, నా పేరు లక్ష్మీదేవి, మా గ్రూప్ పేరు ప్రియాంక, నేను గ్రాహక సంఘం ప్రెసిడెంట్ని. అందరికీ నమస్కారం, నా పేరు శంకరమ్మ, నర్మదా గ్రూప్ లీడర్ని. అమ్మా, ఈరోజు మీ ఊర్లో పొలం బడి కార్యక్రమం ఉంది, దానికోసం నేను మీ ఊరికి వచ్చాను. కావున ఈరోజు మనం పొలానికి వెళ్ళి పొలం బడి కార్యక్రమం మొదలు పెడదామా? సరే అమ్మా, వెళ్ళుదామా. ఇది పురుగు నాశనం చేస్తుంది, దీన్ని ఎలా చంపాలా? ఇది ఏం పురుగు చెప్పండి. అక్క, ఈ పురుగులని కాయ తులుచు పురుగులు మరియు వీటిని కాండం తులుచు పురుగులు అంటారు. వీటిని సంహరించడానికి మనం అగ్నేశనం అనే కషాయాన్ని తయారు చేసుకొని పిచికారి చేస్తే ఈ పురుగులు చనిపోతాయి. అక్క, ఈ పురుగుల నివారణ కొరకు మనం ఎన్పిఎం పద్ధతిలో అగ్నేశ్రాన్ని అనే కషాయాన్ని తయారు చేసుకొని పంటపై పిచికారి చేసుకోవడం వల్ల ఈ పురుగులను మనం సంహరించుకోవచ్చు. అగ్నేశ్రం అంటే మాకు తెలియదు, మీరు చేసి చూపించండి అన్న. సరే అమ్మా, వెళ్దాం పండి, మీకు అగ్నేశ్రం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం అగ్నేశ్రానికి కావాల్సిన వస్తువులను చూద్దాము. ఐదు కిలోల వేపాకు, హాఫ్ కిలో వెల్లుల్లి, హాఫ్ కిలో పచ్చిమిర్చి, కిలో పొగాకు, 10 లీటర్ల ఆవు మూత్రము, ఈ వస్తువులన్నీ వేరువేరుగా మెత్తగా దంచి ముద్దలా చేసుకోవాలి. 5 కిలోల వేపాకును వేసి మెత్తగా దంచి ముద్దగా చేసుకుందాము. పచ్చిమిర్చిని వేసి మెత్తగా దంచి ముద్దగా చేసుకుందాము. తర్వాత 1/2 కిలో వెల్లుల్లిని వేసి మెత్తగా దంచి ముద్ద చేసుకున్నాము. తర్వాత 1 కిలో పొగాకును వేసి మెత్తగా దంచి ముద్దగా చేసుకున్నాము. ఈ వస్తువులన్నీ దంచి ముద్ద చేసుకున్నాం కదన్న, ఈ వస్తువులన్నీ అగ్నేశ్రం ఎలా తయారు చేయాలో చూపించన్న. సరే అమ్మా, ఇప్పుడు నేను అగ్నేశ్రాన్ని ఏ విధంగా తయారు చేయాలో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక మట్టి కుండను తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. 10 లీటర్ల ఆవు మూత్రాన్ని ఈ కుండలో పోసుకుందాము. తర్వాత కుండ కింద మంట పెట్టుకోవాలి. ఐదు కిలోల వేపాకు ముద్దను ఈ ఆవు మూత్రంలో వేసుకుందాము. 1/2 కిలో వెల్లుల్లి ముద్దను కుండలో వేసుకుందాము. 1/2 కిలో పచ్చిమిర్చి ముద్దను కుండలో వేసుకుందాం. 1 కిలో పొగాకు ముద్దను కుండలో వేసుకుందాం.
పదార్థాలన్నిటినీ ఒక కర్రతో అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కుండపై మూత పెట్టి దీన్ని 4 పొంగులు వచ్చే వరకు ఉడి బాగా ఉడికించుకోవాలి. ఇలా 4 పొంగులు వచ్చిన తర్వాత ఈ కుండను కిందికి దింపుకొని నీడలో 48 గంటల పాటు చల్లారనివ్వాలి. చల్లారేసినాం కదన్న ఈ కషాయాన్ని, ఇప్పుడు ఏం చేయాలి? అవునమ్మా, ఇవి 48 గంటల తర్వాత ఒక పల్చని గుడ్డను తీసుకొని ఒక బకెట్కు దీన్ని కట్టుకొని ఈ బకెట్లో ఆ మిశ్రమాన్ని ఊడబోసుకోవాలి. ఇప్పుడు మనకి అగ్నేశ్వర కషాయం తయారైంది. ఈ విధంగా తయారైన అగ్నేశ్వరంలోకి 100 గ్రాముల సర్ఫ్ పౌడర్ని కలుపుకోవాలి. ఈ విధంగా సర్ఫ్ పౌడర్ కలుపుకోవడం వల్ల ఈ అగ్నేశ్వరము మొక్కలకు బాగా అతుక్కుంటుంది, అదేవిధంగా బాగా పనిచేస్తుంది. మనం ఈ విధంగా తయారు చేసుకునే అగ్నేశ్వరాన్ని 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల ఈ అగ్నేశ్వరాన్ని కలుపుకొని పంటకు పిచికారీ చేయడం వల్ల కాయ తొలుచు కానం తొలుచు పురుగులు చనిపోతాయి. ఇప్పుడు మనం 1 ఎకరా పిచికారీ చేయడం కోసం 100 లీటర్ల మంచినీటిని తీసుకున్నాము. ఈ 100 లీటర్ల నీటిలో మనం తయారు చేసుకున్న అగ్నేశ్వరాన్ని 3 లీటర్ల అగ్నేశ్వరాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. దీన్ని కర్రతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే పంపులో పోసుకొని మన పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అన్న? ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని అమ్మ మనం 3 నెలల వరకు నిల్వ ఉంచుకొని మనకు అవసరమైనప్పుడు 3 నెలల్లో పిచికారీ చేసుకోవచ్చు పంటలపై. కషాయం వల్ల ఏం ఉపయోగాలు ఉండవు నైనా? ఈ అగ్నేశ్వరాన్ని తయారు చేసుకుని పంటలు పిచికారీ చేయడం వల్ల పంటలకు ఆశించిన కాయ తొలచి పురుగులు మరియు కాండం తొలచి పురుగులు చనిపోతాయమ్మా. మనకి అగ్నేస్త్రం కషాయం ఇది తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.